నమస్తే అండి నేను మీ చంద్రమౌళి మనకి మధుమేహ రోగం డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఈరోజు కాబట్టి ఈరోజు ధనవంతమైనటువంటి దేశాలైన అమెరికా లాంటి దేశాల్లో కూడా మధుమేహ సమస్య అనేది ఒక పెద్ద విపత్తులాగా మారిపోయింది వైద్య పరిజ్ఞానం పెరుగుతుంది సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది రోజు రోజుకి మందులు పెరుగుతున్నాయి డ్రగ్స్ పెరుగుతున్నాయి కానీ మధుమేహ రోగుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంది మధుమేహ రోగును తగ్గించడంలో ఈ వ్యవస్థ అనేది విఫలం అయ్యింది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కారణం ఏంటి నిజంగా మన విజ్ఞాన విజ్ఞానం అనేది మధుమేహ రోగాన్ని తగ్గించగలిగితే రోగులు ఎందుకు పెరుగుతున్నారు రోజు రోజుకి అనేది అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో డబ్బున్న దేశాలు ఈ సమస్యను తగ్గించుకోలేనప్పుడు పేద దేశాల పరిస్థితి ఏంటి దీనికి మార్గం లేదా కాబట్టి గత కొంతకాలంగా మనం ఈ మధుమేహ రోగం గురించి దీని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం గురించి అంతేకాకుండా దీని నుంచి ఎలా బయటపడాలి అనే అంశాల గురించి చాలా విపులంగా చర్చించుకుంటున్నాం అటువంటి అంశాలను తెలుసుకోవడం కోసం మనం మిగిలిన వీడియోలను కూడా చూడండి ఈరోజు ఒక మంచి విషయాన్ని మేము ముందుకు తేయబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అనేక పరిశోధనలు మేము ముందుకు మేము తెస్తూ ఉన్నాం కదా కొంతకాలంగా అయితే కేవలం ఆహార విధానాలతోని జీవన శైలిలో మార్పులతోని చాలా సులభంగా ఈ మధుమేహం అనే మహమ్మారి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అనేది మేము మీకు తెలియజేశాం ఆ యొక్క సాక్ష్యాల్ని మీకు తెలియజేశాము అంతేకాకుండా అటువంటి పరిశోధనలు కూడా మేము ముందుకు మేము తేవడం జరిగింది ఈరోజు అటువంటి ఒక పరిశోధనని మీకు తెలియజేయబోతున్నాం అదేంటంటే ఈ డయాబెటీస్ గురించి మధుమేహ రోగుల్ని కేవలం వృక్షాల నుంచి వచ్చేటటువంటి ఆహారం అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ వృక్ష ఆహారం ఆధారంగా ఎలా తగ్గించుకున్నారు అనేది రీసెర్చ్ బేస్డ్ ప్రూఫ్ని ఈరోజు మేము ముందుకు తీసుకురాబోతున్నాం కాబట్టి కేవలం ఈ మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆహారాన్ని తీసుకున్న ద్వారా అనేక మంది ఈ మధుమేహ రోగం నుంచి బయటపడ్డారు అందుకే మనం చెప్తా ఉన్నాం ఫుడ్ ఈజ్ మెడిసిన్ కాబట్టి ఆహారాన్ని ఔషధంగా చేసుకొని ఈ రోగం నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈరోజు ఈ రీసెర్చ్ స్టడీ మనకు తెలియజేస్తుంది ఈ ప్రూఫ్ మీకు కావాలంటే కనుక చంద్రమౌళి ఎడ్యుకేషన్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మీరు మెయిల్ చేస్తే కనుక దీన్ని మేము పంపించడం అనేది జరుగుతుంది మనకి జర్నల్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేటటువంటి ఒక శాస్త్రీయ పరిశోధన జర్నల్లో డయాబెటీస్ రివర్సల్ బై ప్లాంట్ బేస్డ్ డైట్ అనేసి పరిశోధన ప్రచురించడం అనేది జరిగింది దీన్ని ఎట్లా చేశారు అంటే వీళ్ళు అనేక మంది మధుమేహ రోగులను తీసుకొని వాళ్ళకి ఒక కొన్ని రోజుల పాటు ఈ ఆహార విధానాలను మార్చడం ద్వారా వాళ్ళ మధుమేహం అనే సమస్య నుంచి వాళ్ళను సక్సెస్ఫుల్గా బయటకు తేవడం అనేది జరిగింది దీంట్లో ఎటువంటి సంక్లిష్టమైన పద్ధతి లేవు కేవలం ఈ మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు పళ్ళు వినియోగిస్తూ జీవనశైలిలో మార్పులు చేస్తూ చాలా సులభంగా వాళ్ళు ఈ రోగాన్ని నుంచి బయటపడడం జరిగింది ఏంటంటే ఈ పరిశోధనలో వీళ్ళు టైప్ వన్ అదేవిధంగా టైప్ టూ రెండు రకాల మధుమేహ రోగాలు కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వీళ్ళకి ఫలితాలు ఏంటి ఈ పరిశోధన ఫలితాలు ఏంటి అంటే వీళ్ళలో ఎనభై నాలుగు శాతం మంది పేషెంట్స్ అనేవారు సంపూర్తిగా ఈ మధుమేహ రోగం నుంచి బయటపడడం జరిగింది అలాగే పదహారు శాతం మంది పార్షియల్గా ఈ మధుమేహ రోగం నుంచి బయటపడడం జరిగింది కేవలం ఆహారం ఎటువంటి ఔషధాలు లేకుండా కేవలం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఉపయోగించుకొని ఎనభై నాలుగు శాతం మంది మధుమేహ రోగం నుంచి బయటపడడం జరిగింది చాలా తక్కువ రోజుల్లో అలాగే వీళ్ళలో టైప్ టూ పేషెంట్స్ ఎవరైతే టైప్ టూ మధుమేహంతో బాధపడుతున్నారు వంద శాతం మంది పూర్తిగా మధుమేహ రోగం నుంచి బయటపడ్డారు అనేది ఈ పరిశోధన అనేది చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ టైప్ వన్ మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు యాభై ఏడు శాతం మంది వారి యొక్క రక్తంలో గ్లూకోజ్ నిల్వలు అనేది పూర్తిగా తగ్గడం జరిగింది జీరో మెడికేషన్ పూర్తిగా ఎటువంటి ఔషధం లేకుండా వాళ్ళు టైప్ వన్ డయాబెటీస్ రోగులు కూడా యాభై ఏడు శాతం మంది ఈ సమస్య నుంచి కేవలం ఆహార విధానాల మార్పులు చేసుకుని బయటపడడం అనేది జరిగింది అంతేకాకుండా నలభై మూడు శాతం మంది వాళ్ళు ఈ ఆహారాన్ని ప్లాంట్ బేస్డ్ ఆహారాన్ని తీసుకోవటం ద్వారా క్రమక్రమంగా వాళ్ళ ఇన్సులిన్ అనేది తగ్గిపోవడం అనేది జరిగింది చాలామంది మనం చూస్తూ ఉన్నాం ఇన్సులిన్ ఎవరైతే వాడుతూ ఉన్నారో కాలక్రమేణా వాళ్ళ యొక్క ఇన్సులిన్ శాతం అనేది పెరుగుతూ ఉంది ఫస్ట్ మెట్ఫార్మిన్ ఇస్తున్నారు తర్వాత సెల్ఫోనిరీ ఇస్తున్నారు ఇంకేదో మెడిసిన్ ఇస్తున్నారు మెడిసిన్స్ పెరుగుతున్నాయి తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు ఇన్సులిన్ కూడా యూనిట్స్ అనేవి పెరుగుతూ పోతున్నాయి తగ్గడం జరగట్లేదు కానీ ఈ డైట్ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళు నలభై మూడు శాతం మంది టైప్ వన్ డయాబెటీస్ పేషెంట్లు ఇన్సులిన్ అనేది తగ్గించుకోవడం అనేది జరిగింది అంతేకాకుండా ఎవరైతే ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్ ఉన్నారో టైప్ వన్లో వాళ్ళు యాభై తొమ్మిది శాతం మంది కంప్లీట్గా ఇన్సులిన్ అనేది పూర్తిగా వాడకుండా బయటకు రావడం అనేది జరిగింది ఈ పరిశోధనలో అంతేకాకుండా నలభై ఒక్క శాతం మంది వాళ్ళ యొక్క మెడిసిన్ని అంటే వాళ్ళ యొక్క ఇన్సులిన్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం కానీ వాళ్ళ యొక్క మెడిసిన్ ట్యాపర్ చేయడం కానీ జరిగింది డైట్ వాడడం తర్వాత అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ని ఫాలో అయిన తర్వాత వాళ్ళు తప్పకుండా ఇన్సులిన్ ఆపేయటం కానీ తగ్గించడం కానీ మెడిసిన్ ఆపేయటం కానీ తగ్గించడం కానీ జరిగింది టైప్ వన్ పేషెంట్లో టైప్ టూ పేషెంట్లో వంద శాతం పూర్తిగా మెడిసిన్ లేకుండా వాళ్ళ యొక్క గ్లూకోజ్ నెలని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవడం అనేది జరిగింది అంతేకాకుండా ఎవరైతే ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ని ఫాలో అయ్యారో యాభై ఐదు శాతం మంది పేషెంట్ మూడు రోజుల్లో సరాసరి కేజీన్నర వన్ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్ తగ్గడం కూడా జరిగింది కాబట్టి ఈ పరిశోధన ఫలితాలు మనకు తెలియజేస్తుంది ఏంటి అంటే వ్యాధులు తగ్గించడం కోసము ఆహారాన్ని ఔషధాన్ని వినియోగించుకోవడం ద్వారా చాలా సులభంగా బయటపడవచ్చు అనేది ఈ పరిశోధన మనకి తెలియజేస్తుంది కాబట్టి ఇటువంటి అనేక పరిశోధనలు నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మోడర్న్ సైన్స్ పరిశోధనలు చేసుకొని మనం కామన్ మ్యాన్ డైట్ని రూపొందించడం జరిగింది దీన్ని ఉచితంగానే ఎటువంటి లాభాపేక్ష లేకుండా అనేక మందికి అందజేయాలని ఉద్దేశంతో ఈ డైట్ని మనం కామన్ మ్యాన్ డైట్ అనే సిరీస్ రూపంలో మన వీడియోల రూపంలో మనం ప్రచురించడం జరిగింది కాబట్టి ఆ వీడియోలను కూడా చూస్తూ ఖచ్చితంగా ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఇది అందరికీ సహాయపడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం ఇట్లు మీ చంద్రమౌళి